గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ కుమారిని ఈరోజు మీ అందరితో కూడా నేను 9th యానివర్సరీ సెలబ్రేషన్స్ అయితే షేర్ చేసుకుంటున్నాను మా మ్యారేజ్ యానివర్సరీ అండ్ ఈ మ్యారేజ్ యానివర్సరీ కొంచెం స్పెషల్గా ఉండాలని చెప్పేసి ఈ విధంగా అయితే నేను ఈవెంట్ వాళ్ళకి డెకర్ని అయితే ఇచ్చేసాను అన్నమాట. వాళ్ళే ఆసమ్గా అంటే చాలా 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 ఆసమ్గా చేశారు డెకరేషన్ అండ్ ఎస్పెషల్లీ వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీలో టెర్రస్ మీద అయితే నేను డెకరేషన్ చేయించాను. ఒకవేళ మీకు కానీ ఇంట్రెస్ట్ ఉంటే వీళ్ళైతే ఆల్మోస్ట్ మనకి ఇక్కడ ఈస్ట్ గోదావరి సరౌండింగ్స్లో ఎక్కడికైనా వచ్చి డెకరేషన్ అయితే చేస్తారు అండ్ వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఇలా చెప్తున్నాను కొలాబ్ అనేది అయితే అస్సలేం కాదు, నేను నా పర్సనల్ ఓన్ మనీతో నేను చేయించుకొని నాకు చాలా నచ్చి అవుట్పుట్ మీ అందరికీ షేర్ చేస్తున్నాను. అండ్ మాకైతే వీళ్ళ దగ్గర అన్నమాట కిల్లంపూడిలో ఉంటారు. సో ఇంకా వీళ్ళు యూజువల్లీ అడిగాను మిగతా చోట్లకు కూడా వెళ్ళి చేస్తారంటే వీళ్ళు ఆల్మోస్ట్ రాజమండ్రి లైక్ ఇలా మీకు చెప్పినట్టుగా ఈస్ట్ గోదావరి ఎక్కడికైనా వెళ్ళైతే వీళ్ళు డెకరేషన్ అయితే చేస్తారు. ఏ ఈవెంట్ అయినా చేస్తారు, బర్త్డే అనే కాదు లైక్ మ్యారేజ్ ఈవెంట్స్ కానీ ఎలాంటి ఈవెంట్స్ అయినా వీళ్ళు చేస్తారనమాట. కుదిరితే వీళ్ళ ఇన్స్టాగ్రామ్ లింక్ ఆరల్స్ ఏమైతే వీళ్ళు పేజెస్ ఉన్నాయో అవన్నీ కూడా మీకు షేర్ చేస్తాను ఫోన్ నెంబర్తో సహా. మీకు ఏమన్నా చేయించుకోవాలనుకుంటే బడ్జెట్ ఫ్రెండ్లీలో తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి. ఈరోజు అయితే నేను టెర్రస్ మీద అయితే డెకరేషన్ చేయిందామని చెప్పేసి డిసైడ్ అయిపోయాను. అండ్ నేనైతే అవుట్పుట్ గురించి కొంచెం భయపడ్డా, ఎందుకంటే నేను ఎప్పుడూ కూడా నేను ఓన్గా చేసుకుంటాను. బట్ ఈసారి ఏంటంటే కొంచెం నాకు హెల్త్ అప్సెట్ ఉండే అండ్ మోర్ ఓవర్ కొంచెం డిఫరెంట్గా చేయించుకోవాలని అనిపించింది. అండ్ అందుకోసం ఈ విధంగా అయితే నేను వీళ్ళకి ఇచ్చాను. అండ్ నేను భయపడినంత అయితే ఏం లేదండి, అద్దరు కొట్టారు డెకరేషన్ అయితే. నాకైతే మెమొరీలా ఉండిపోయింది డెకరేషన్ విషయంలో చెప్పాలంటే. మీరే చూద్దరు కానీ అవుట్పుట్ ఎలా ఉందన్నది ఏంటన్నది. అండ్ టెర్రస్ డెకరేషన్స్ అనేది ఈ మధ్యకాలంలో ఫుల్ ట్రెండింగ్లో ఉన్నాయి. సో నాకు కూడా ఒక డ్రీమ్లా ఉండిపోయింది చేయించుకోవాలని. సో అందుకోసం నేనైతే ఈరోజు ఇక్కడ చేయించుకున్నాను. నాకైతే ఇంకా చెప్పలేని మాటల్లో చాలా 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 నచ్చింది వెరీ రీజనబుల్ ప్రైజెస్లో. అండ్ ఇక్కడైతే ఇంకా వీళ్ళు చేసేస్తున్నారు. అండ్ మేము వచ్చేసి ఈలోపు మా మరిది వాళ్ళు వీళ్ళందరూ కూడా వచ్చారనమాట ఈసారి. సో మమ్మీ డాడీ అండ్ అత్తయ్య మామ వీళ్ళు ఎవరిని ఇంకా అంటే నార్మల్గానే చేసుకుందాం కదా అన్న ఉద్దేశంతో ఎవరిని పెళ్ళలేదన్నమాట నేను. ఇంకా ఇక్కడైతే ఫస్ట్ అయితే వీళ్ళు డెకరేషన్ చేసేలోపు మనమైతే ఇంకా రోజు నైట్ అయితే ఖాళీగానే ఉన్నాం. యూజువల్లీ నాకు ఎప్పుడన్నా ఏదన్నా అకేషన్ ఉందంటే ఆ ముందు రోజు అయితే చాలా హెక్టిక్గా ఇలా డెకరేషన్ చేసే పని ఉంటుంది. బట్ ఈసారి అయితే హ్యాపీగా రిలాక్స్డ్గా నేనైతే సెలబ్రేషన్స్ చేసుకున్నాను. అండ్ ఈ వీడియోలో మీకు చూపించిన డెకరేషన్ కానీ అవుట్ఫిట్స్ కానీ అండ్ నేను ఏదైతే చూపిస్తానో మ్యాక్సిమం నా దగ్గర అవైలబుల్ ఉన్న లింక్స్ అన్నీ కూడా మీకు షేర్ చేస్తాను. ఇప్పుడైతే ఇప్పుడు ఫుల్ అవుట్పుట్ అనేది చూసేద్దరు కానీ మొత్తం కూడా డెకరేషన్ అవుట్పుట్ అన్నది. దాని తర్వాత మళ్ళీ మీ అందరితో మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అన్నది కూడా చూపిస్తాను. అండ్ నేను ఏం సర్ప్రైజ్ ఇచ్చాను, నాకు మా హస్బెండ్ ఏం సర్ప్రైజ్ ఇచ్చారో కూడా చూడండి. సో ఫైనల్ అవుట్పుట్ చూసారు కదా, అద్దరింది కదా, నాకైతే చాలా నచ్చేసింది అనమాట. అండ్ నేనైతే బోల్డ్ పిక్చర్స్ వీడియోస్ అయితే తీసుకున్నాను. అండ్ ఇప్పుడైతే మనం హస్బెండ్ని సర్ప్రైజ్ చేసేద్దాము, హస్బెండ్కి తెలియదు ఈ విధంగా చేస్తున్నానని. సో ఫైనల్లీ తన కోసం వెయిట్ చేస్తున్నాను. ఇక్కడ మా టోషు కూడా ఆ రోజు లేచే ఉన్నాడు అనమాట. సో మా హస్బెండ్ రియాక్షన్ చూసేయండి. హస్బెండ్కి అయితే
చాలా నచ్చింది డెకరేషన్ అయితే తను చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. యాక్చువల్లీ ఆ రోజు తను నైట్ డ్యూటీలో ఉన్నారనమాట, అయినా కూడా నా కోసం నేను అక్కడ అవుట్ఫిట్ ఆల్రెడీ తీసి పెట్టున్నాను, సో అదే అవుట్ఫిట్ వేసుకోండి అని చెప్పి ఫోన్ కాల్లో నేను కూడా ఇక్కడ నవ్య వాళ్ళ ఇది యాక్చువల్లీ నవ్య వాళ్ళ టెర్రస్ మీద చేసాము, ఎందుకంటే మా టెర్రస్ కొంచెం డౌన్ ఉంటుంది, కొంచెం అంత తెలిసిపోతుందన్న ఉద్దేశంతో నేనైతే ఇంకా వీళ్ళ టెర్రస్ చూస్ చేసుకున్నాను. అండ్ చూస్ చేసుకుని వీళ్ళ టెర్రస్ మీద చేయడం వల్ల చాలా వరకు తెలియలేదన్నమాట. అండ్ ఫైనల్లీ కేక్ అయితే ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంది, ఎవ్రీథింగ్ కూడా ఆ రోజు చాలా ఆసమ్గా వచ్చింది. నా అవుట్ఫిట్ కానీ, మా హస్బెండ్ అవుట్ఫిట్ కానీ, తర్వాత కేక్ కానీ, డెకరేషన్ కానీ, అండ్ తర్వాత మీరు ఎంట్రీ చూశారు కదా, ఎంట్రీ కూడా కొంచెం స్పెషల్గా ప్లాన్ చేశాను నేనైతే ఈసారి. అండ్ ఎవ్రీథింగ్ వెంట్ వెల్, చాలా బాగా జరిగింది మా ఈ సెలబ్రేషన్స్. 8th యానివర్సరీ కంప్లీట్ అయ్యి 9th యానివర్సరీలోకి అడుగు పెట్టాము, అది కూడా మా టోషితో సెలబ్రేట్ చేసుకోవడం ఇంకా హ్యాపీ అనిపించింది. లాస్ట్ ఇయర్ అయితే కొంచెం నార్మల్గా సింపుల్గా చేసుకున్నాము, చిన్న బాబు కదా మళ్ళీ ఎక్కడ వెళ్ళడానికి ఉండదని చెప్పి సింపుల్గా చేసుకున్నాం, బట్ ఈసారి అయితే చాలా బాగా చేసుకున్నాను. సో ఇంకా ఆ రోజు మా మరిది వాళ్ళు వచ్చారు, అండ్ దాంతోపాటు ఇక్కడ నవ్య సౌజీ కూడా ఉన్నారనమాట. అండ్ వీళ్ళిద్దరైతే నాకు చాలా విషయాల్లో హెల్ప్ఫుల్గా ఉన్నారనమాట, అన్ని విషయాల్లో కూడా. లైక్ సర్ప్రైజ్ చేద్దామనని ఏదైనా ప్లాన్ చేస్తే దాని వెనకాల ఉండి అంతా ఇలా చేద్దాం అలా చేద్దామని చెప్పి వాళ్ళు ఐడియాస్ ఇవ్వడం కానీ, లేదంటే టోషుని కేర్ చేసుకోవడంలో కానీ, అంటే నేను ఒకవేళ వీటిలో బిజీ ఉన్నా టోషుని నవ్య చాలా బాగా చూస్తుంది, అది మీకు చాలాసార్లు చెప్పున్నాను. అండ్ ఫైనల్లీ సెలబ్రేషన్స్ కేక్ కటింగ్ అంతా కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే నేను మా హస్బెండ్కి ఇంకొక సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాను. డెకరేషన్ అన్నది ఒక చిన్న సర్ప్రైజ్, అండ్ దాని తర్వాత ఇది యాక్చువల్లీ చెప్పాలంటే తనకి నేను ఇచ్చింది అనే అనేకంటే నాకు పర్సనల్గా ఇచ్చుకున్నాను అని అనుకోవచ్చు అనమాట, ఎందుకంటే ఇది నాకు చాలా ఇష్టం. ఈ విధంగా చాలా హ్యూజ్ పెద్ద ఫ్రేమ్ చేయించుకోవడం నాకు చాలా ఇష్టం అనమాట. యూజువల్లీ ఫ్రేమ్స్ అయితే నాకు అంత నచ్చవు, కానీ ఈ విధంగా పెద్దగా ఉంటే చాలా చాలా ఇష్టం. ఇక్కడ మా హస్బెండ్కి ఇవ్వగానే ఏంటిది అన్నారు, అందుకే అక్కడ నేను ఫుల్ నవ్వుతున్నాను. అండ్ ఫైనల్లీ దిస్ ఇస్ ద ఫ్రేమ్, అవుట్పుట్ అయితే చాలా బాగా వచ్చింది. ఇది కూడా నేను ఇక్కడ కిర్లంపూర్లోనే చేయించాను. ఇవి చిన్న చిన్న విలేజెస్ అని పేరే కానీ ఎంత బాగుంటున్నాయో, ప్రతిదీ కూడా చాలా బాగా చేస్తున్నారు. అండ్ ఫ్రేమ్ అయితే అద్దరుకొట్టారు, అండ్ ఇది కూడా నాకు చాలా మంచి రీజనబుల్ ప్రైస్లోకి వచ్చిందనమాట, అంటే బయట వాటితో పోలిస్తే. అండ్ ఫైనల్లీ ఆ రోజు నైట్ సెలబ్రేషన్స్ అయితే ఈ విధంగా బోల్డెన్ పిక్చర్స్ వీడియోస్తో సెలబ్రేషన్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాను. అండ్ ఇది నెక్స్ట్ డే అనమాట. నెక్స్ట్ డే రోజు మార్నింగ్ ఏంటంటే మంచిగా నేనైతే ఆ రోజు స్వీట్ అవి ప్రిపేర్ చేసుకొని తిన్నాము, కాకపోతే షూట్ చేయడానికి నేను మర్చిపోయాను అనమాట స్వీట్ అవి చేసింది షూట్ చేయడం. అండ్ దాని తర్వాత అయితే నేను ఈ విధంగా రెడీ అయిపోయాను సారీ అవి కట్టుకొని. యాక్చువల్లీ నేను కట్టుకున్న సారీ వచ్చేసి మా పెద్దమ్మ వాళ్ళు గిఫ్ట్ చేశారు, సో ఇంకా ఆ రోజు అయితే అది కట్టుకున్నాను నేను. అండ్ ఇయర్ రింగ్స్ వచ్చేసి ఎస్ఎస్ ఫ్యాషన్ గెలాక్సీ అని చెప్పేసి మనకి ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటుంది, సో అక్కడైతే నేను తీసుకున్నాను ఇయర్ రింగ్స్. అండ్ ఇక్కడ ఏంటంటే మా హస్బెండ్కి ఇంకో సర్ప్రైజ్, యాక్చువల్లీ తిను మా హస్బెండ్ అడిగారు, నేను అడిగాను యూజువల్లీ మీకు ఏం కావాలి అని అడిగితే షూస్ అన్నారు. మా హస్బెండ్కి ఎప్పుడు అడిగినా ఏదైనా గిఫ్ట్స్ అడిగాను అనుకోండి, షూస్, స్పెక్స్, డ్రెస్సెస్, వాచెస్ ఇవే రిపీటెడ్గా అడుగుతారు. అండ్ నాకు కూడా అవి ఇచ్చి ఇచ్చి బోర్ అయిపోయాను, అందుకోసం ఈసారి ఫ్రేమ్ ఇవ్వడం వల్ల తను హ్యాపీ ఫీల్ అవుతారు అండ్ నాకు కూడా అది ఇష్టం కాబట్టి ఇంకా విధంగా నేనైతే ఈసారి ఫ్రేమ్ ఇచ్చాను. అండ్ తనకైతే ఇది నీడ్ కాబట్టి షూస్ కూడా అయితే ఇచ్చాను అనమాట, కాకపోతే ఏమి షూస్ ఇస్తానని తెలుసు, బట్ యాక్చువల్లీ నేను ఎటువంటి టైప్ ఇస్తున్నాను అన్నది తనకు తెలియదు అనమాట. అండ్ దాంతోపాటు నేను యాక్చువల్లీ ఆ రోజు మర్చిపోయాను ఇవ్వడము, ఇంకా అందుకోసమే నెక్స్ట్ డే ఇస్తున్నాను ఇక్కడైతే. అండ్ దాంతోపాటు మా హస్బెండ్ నాకు కూడా సర్ప్రైజ్ ఇచ్చారు, అది కూడా మీకు చూపిస్తాను. అండ్ ఇంకా ఆ రోజు మార్నింగ్ అయితే స్వీట్స్ అవన్నీ చేసుకున్న తర్వాత టెంపుల్ కూడా వెళ్ళాము, వినాయక టెంపుల్కి, అమ్మవారి టెంపుల్ కూడా వచ్చామన్నమాట. అండ్ ఇంకా ఆ రోజు స్పెషల్ కింద నేను మంగళవారం కాబట్టి మేము ఆ రోజు నాన్ వెజ్ కానీ ఏం తినము, అందుకోసం ఈ విధంగా పప్పు, టమాటో అండ్ నెక్స్ట్ వచ్చి ఆలు ఫ్రై అవుట్ చేశాను, బట్ ఆ రోజు ఇంకా అవ్వలేదు, అప్పుడు కుక్ అవుతుంది అనమాట. నేను మీకు ఈ ప్లేట్ చూపించేలోపు మామిడికాయ పులిహోర అవుట్ చేశాను, ఇప్పుడు మామిడికాయలు వచ్చేసాయి కాబట్టి కన్ఫామ్గా మామిడికాయలతో ఏదో చేస్తూనే ఉంటాను నేనైతే, సో మామిడికాయ పులిహోర అవుట్ చేశాను. అండ్ ఇంకా తర్వాత వచ్చి నా పార్సిల్ అయితే వచ్చింది. యాక్చువల్లీ ఈ పార్సిల్ మా హస్బెండ్ నాకు నైటే ఇవ్వాలి, కాకపోతే నెక్స్ట్ డే వచ్చిందనమాట. దానివల్ల అయితే నేను ఇక్కడ నాకు కెమెరా ఆన్లో లేనప్పుడే ఇచ్చేశారు. యాక్చువల్లీ నాకు ఇస్తున్నారని కానీ ఏం ఐడియా లేదు యూజువల్లీ, ఎందుకంటే నాకు మనీ ఇచ్చేశారు అప్పటికే, ఎందుకంటే నీకు నచ్చింది కొనుక్కో అన్న ఉద్దేశంతో తనైతే మనీ ఇచ్చేశారు. మళ్ళీ నాకేంటంటే తొందరగా అంత తొందరగా ఎవరైనా గిఫ్ట్స్ ఇస్తే నచ్చదు, అందుకోసం మా హస్బెండ్ భయం అనమాట, నీకు ఏమి ఇచ్చినా నచ్చదు, నీకు నచ్చింది నువ్వు కొనుక్కో అని చెప్పేసి తనైతే సేఫ్గా మనీ అయితే ఇచ్చేశారు. బట్ అయినా కూడా ఇది ఇస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట, ఎందుకంటే నేను ఇయర్ ఫోన్స్ చాలా
ఎక్కువగా యూస్ చేస్తాను. నాకు ఇది చాలా 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 నచ్చింది, బోల్డ్ వాళ్ళది. అండ్ దాంతోపాటు ఇది మంచి న్యూడ్ కలర్ అనమాట, ఎక్సలెంట్గా ఉంది చూడ్డానికైతే. అండ్ సౌండ్ బేస్ కానీ ఎవ్రీథింగ్ కూడా చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ హస్బెండ్, నాకైతే గిఫ్ట్ చాలా నచ్చింది అండ్ చాలా యూస్ఫుల్. చెప్పాలంటే నేను ఇచ్చిన మా హస్బెండ్ గిఫ్ట్స్తో పోలిస్తే మా హస్బెండే నాకు ఇంకా ఎక్కువ గిఫ్ట్స్ ఇచ్చారు. అంటే గిఫ్ట్ ఇవ్వడంలో అంటే మీన్స్ ఇన్ ద సెన్స్ మనీ విషయంలో కానీ ఇలాగ ఎక్కువ ఇచ్చారనమాట. కాకపోతే ఏంటంటే నేను ప్రొజెక్ట్ అయ్యాను, తను ప్రొజెక్ట్ అవ్వలేదు అక్కడ, అంతే తప్ప. అండ్ ఫైనల్లీ నా గిఫ్ట్ అయితే వచ్చేసింది. నేనైతే ఈ బుజ్జి తల్లిని వాడేస్తున్నాను, చాలా క్యూట్గా ఉంది. దాన్ని పేరు ఒక మంచి పేరు పెట్టుకోవాలన్నంత ఫీలింగ్ ఉంది అనమాట, అంత బుజ్జిగా ఉంది చిన్నగా. సో ఈ విధంగా అయితే మా యానివర్సరీ సెలబ్రేషన్స్ గిఫ్ట్స్ సర్ప్రైజెస్తో అయితే అలా మంచిగా అయితే వెళ్ళాయి ఇయర్. హోప్సో ఎవ్రీ ఇయర్ కూడా బాగా జరగాలని కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్, చాలా అంటే చాలామంది ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేశారు, విష్ చేశారు, ట్యాగ్ చేశారు. ఇంకా నేనైతే ఆ రోజు లిటరల్లీ నెక్స్ట్ డే దాకా నేను ఇంకా రిప్లైస్ ఇస్తూనే ఉన్నాను అనమాట. అంతలా ఈసారి రెస్పాన్స్ వచ్చింది, మంచి రెస్పాన్స్. అంటే లైక్ రెస్పాన్స్ ఇన్ ద సెన్స్ మంచి విషెస్ అయితే వచ్చాయి అనమాట. నాకు ఓవర్వెల్మింగ్గా అనిపించింది, చాలా హ్యాపీ అనిపించింది. సో ఫైనల్లీ దిస్ ఈజ్ మై గిఫ్ట్, మీ అందరికి కూడా నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ ఇవైతే నాకు అమెజాన్లో పర్చేస్ చేశానని చెప్పేసి అన్నారనమాట, ఎందుకంటే మీరు అక్కడ అమెజాన్ పార్సిల్ చూసే ఉంటారు కదా. సో ఇవైతే చూడడానికి చాలా నీట్గా క్లాసీగా అండ్ వాడడానికి కూడా చాలా బాగా అనిపించింది. అండ్ కలర్ కూడా చాలా మంచిగా ఉందన్నమాట, చాలా కలర్స్ ఉన్నాయంట దీంట్లో. కానీ నాకైతే ఇదే నచ్చింది, ఇదే బాగుంది కూడా, ఇచ్చిందే నచ్చింది అనమాట. ఇంకా ఆ రోజు ఇంకా గిఫ్ట్ వచ్చిన తర్వాత ఇంకా మధ్యాహ్నం అలాగ రిలాక్స్ అయిపోయి ఇంకా ఈవినింగ్ అయితే మూవీకి వెళ్ళాము. లిటరలీ ఆ రోజు అయితే నేను మధ్యాహ్నం పడుకునిపోయాను అనమాట, 5:45కి లేచాను. అప్పుడు కూడా మా హస్బెండ్ మూవీకి వెళ్దాం మర్చిపోవా అని చెప్పేసి అంటే అప్పుడు లేచాను. సో అప్పుడు లేచి చాలా ఇంకా ఏం డ్రెస్ వేసుకోవాలి ఏంటి అనేది పక్క పడితే ఫాస్ట్గా లేచి నేను నవ్వి అయితే ఈ విధంగా నార్మల్గా పంజాబీ డ్రెస్ వేసుకొని నేనైతే వెళ్ళిపోయాను అనమాట. అండ్ ఈరోజు మూవీకి వచ్చేసి ఇది యాక్చువల్లీ రోషిత్తో సెకండ్ మూవీ అనమాట, సార్ మూవీకి వచ్చాము అండ్ నవ్యని తీసుకొచ్చాము. యాక్చువల్ నవ్య సోజ్ ఇద్దరు రావాలి, ఇంకా నైట్ కదా మళ్ళీ స్కూటీ ప్రాబ్లం డ్రైవింగ్ ప్రాబ్లం అని చెప్పేసి ఇంకా సౌజ్ అయితే అయిపోయింది. సో మా టోషమ్మని తీసుకొని మేమైతే మూవీకి వచ్చేసాము. వాడైతే ఏ ఇబ్బంది పెట్టలేదు, హ్యాపీగా మూవీ అయితే చూశాడు. సో ఈసారి మా యానివర్సరీ సెలబ్రేషన్స్ అయితే ఈ విధంగా మంచిగా సర్ప్రైజెస్తో డెకరేషన్స్తో తర్వాత లాస్ట్గా మూవీతో అయితే ఎండ్ చేసాము. అండ్ దాంతోపాటు ఇంకొక చిన్న క్యూట్ సర్ప్రైజ్ ఇచ్చారు, నాకు తిండి అంటే చాలా ఇష్టం. సో పిస్తా అంటే ఇంకా ఎక్కువ ఇష్టం అనమాట. సో అందుకోసం నా కోసం పిస్తా చాక్లెట్స్ అలాగే చాలా చాలా ఇచ్చారు. కాకపోతే మీకు చెప్పినట్టుగా తను వీడియోస్ తీయలేదు, నేను తీసాను అంతే తేడా. సో నాకైతే నచ్చింది, థ్యాంక్ యూ సో మచ్, ఈసారి ఈ సెలబ్రేషన్స్ ఇంత బాగా జరిగినందుకు. అండ్ ఈ వీడియో అయితే నేను ఇక్కడితో ఎండ్ చేస్తాను, ఫొటోస్ అన్నీ కూడా యాడ్ చేస్తాను, చూసేయండి. అండ్ బాయ్, సీ యూ సూన్.